Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బరువు తగ్గినా లోకేష్ ఇక చేయాల్సింది ఇదే. ఈ కుడి పక్కన కనిపిస్తున్న మాస్క్ వీరుడు మన నారా లోకేష్ బాబు సార్ గారే. గుర్తుపట్టలేకపోయారు కదా? అవును, చాలామంది తెలుగుదేశం నాయకులు కూడా మొదట గుర్తుపట్టలేదట. పార్టీ డిజిటల్ మహానాడు జరుగుతున్నది కదా, కొందరు విలేకరులు ప్లస్ తెలుగుదేశం ముఖ్యులు ఏంటండి బాబు గారు భలే స్లిమ్గా కనిపిస్తున్నారు, బాగా బరువు తగ్గినట్టున్నారు, మొహంలో కళ్ళొచ్చింది సుమా అని పలకరించారట. ఆ పలకరింపుతో తను బరువు తగ్గిన విషయం అందరూ గుర్తించారనే ఆనందంతో నిజంగానే లోకేష్ మొహంలోకి కాస్త కళ ప్రవేశించినట్టుంది. నిజానికి చంద్రబాబు రాజకీయ వారసుడిగా లోకేష్ పార్టీ నిర్వహణ సామర్థ్యం కన్నా తన భాష ప్రసంగాల్లో దొర్లే తప్పులు తన వెయిట్ ప్రధానంగా వార్తల్లోకి వచ్చేవి. వైసీపీ శ్రేణులు అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున లోకేష్ బాడీ షేమింగ్తో టార్గెట్ చేసేవి. నిజంగానే తన తెలుగు బాగుండదు, తను మదిలో అనుకునేది వేరు చెప్పేది వేరు పలుసార్లు. సరే, బరువు తన శరీర తత్వం, దాన్ని ఎవరు వెక్కిరించినా సరే అది చీప్ టేస్ట్. అయితే కరోనా లాక్డౌన్ పీరియడ్ను లోకేష్ సద్వినియోగం చేసుకున్నట్టున్నాడు. ఏ బరువును చూస్తూ అధికార పక్షం తనను గేలి చేస్తున్నదో దాన్ని తగ్గించుకోవడాన్ని ఓ టాస్క్గా తీసుకున్నాడు. కఠిన వ్యాయామంతో కష్టపడ్డాడు, దానికి తోడు మితాహారం డైట్, దీంతో ఏకంగా 20 కిలోలు తగ్గిపోయాడట. తనే వెల్లడించాడు ఈ డిజిటల్ జూమ్ మహానాడు సందర్భంగా. ఇక ఈ ఫోటోలు పెట్టేసి మా లోకనాయకుడి శ్రమను గమనించారా, ఇప్పుడు చెప్పండర్రా అన్నట్టుగా ఓ పోస్ట్ను తెలుగుదేశం వాట్సాప్ గ్రూపుల్లో పొద్దున్నుంచి తెగ తిప్పుతున్నారు తెలుగుదేశం అభిమానులు. అన్నట్టు బరువు తగ్గడమే కాదండో, భాషను కూడా బాగా సంస్కరించుకున్నాడట, ఇప్పుడు చక్కగా మాట్లాడుతున్నాడట కూడా. ఏ మాటకా మాట, పార్టీలో వెయిట్ మాట ఎలా ఉన్నా సరే తను వెయిట్ తగ్గిన తీరు మాత్రం మెచ్చుకోవచ్చు. భాషలో దోషాలు, బరువుతో ఆయాసాలని వెక్కిరించినప్పుడు ఈ మార్పును అభినందించాలి కదా. అవును, వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నట్లు 20 కిలోల బరువు తగ్గడం సరే, కానీ ఎంత బరువు నుంచి ఎంతకు తగ్గాడు అది మాత్రం సదరు గ్రూపుల మెసేజ్లో మాత్రం లేదండో. బరువు తగ్గించుకుని భాషను సంస్కరించుకున్నట్లుగానే కాస్త పార్టీపై గ్రిప్ను కూడా పెంచుకుని చంద్రబాబు మార్క్ రాజకీయం కాకుండా కాస్త కొత్త రాజకీయంతో పార్టీని లీడ్ చేయండి లోకేష్ బాబు సార్ గారు. ఆయన ఎలాగో మీ మామ బాలయ్యనో మీ బావ జూనియర్ ఎన్టీఆర్నో పార్టీ పగ్గాల దరిదాపుల్లో కూడా రానివ్వడు. ఇక తెలుగుదేశం నిలబడ్డా తడబడ్డా కూలబడ్డా తమరే దిక్కు దానికి.